ఐఎమ్ సారీ మహాలక్ష్మి, నువ్వు దక్కలేదన్న ఆవేదంతో మాట్లాడలేను. ఇన్నాళ్ళు భర్త అంటూ ఒకడు ఉండటంతో, అతను ఎలాంటి వాడైనా తాళిబొట్టు కట్టిన వాడవడంతో కాదనలేకపోయావు. నీ భర్త ఇంకెన్నాళ్ళు మన మధ్య ఉండడని డాక్టర్లు చెప్పారట కదా. ఏ భర్తనైతే వదిలేసి నా దగ్గరికి రాలేకపోయావో అతనే నిన్ను వదిలి నా దగ్గరికి పంపిస్తున్నాడు. నీకోసం ఎదురు చూస్తాను లక్ష్మి, ఎదురు చూస్తాను. నీకన్నా కుక్కలయ్యూ చీ కొట్టుకనే వెళ్ళిపోతాయి. శవం పక్కన చేరి సంసారం చేస్తానంటున్నావు, నువ్వు ఒక మనిషివేనా? ఒక పక్క నా మొగుడు చావు బతుకుల్లో ఉంటే ఓదార్చాల్సింది పోయి శవాన్ని వదిలేసి వచ్చేయమంటానికి నీకు మనసులో ఒప్పింది. ప్రేమించిన వాళ్ళ కోసం తాజ్ మహల్ కట్టిన వాళ్ళని చూశాను, కానీ ఇలా ప్రియురాలి మొగుడి సమాధి మీద తాళి కట్టాలనుకునేవాడిని నిన్నే చూస్తున్నాను. నా భర్త చితి మంటల చుట్టూ నాతో కలిసి ఏడడుగులు నడుతావనుకున్న నీతి ప్రేమ కాదు, నన్ను ఎలాగైనా సాధించాలనే స్వార్థం. నా భర్తకు గుండె పాడైపోయింది, కానీ నీకు అసలు గుండెనేది లేదు. కొండల్ని పిండి చేయడం, కోరిన డబ్బు తెచ్చేయడం కాదు ప్రేమ అంటే, అది దక్కనప్పుడు కూడా హుందాగా ఉండాలి. చూడు, నీకు దగ్గర అవ్వాల్సిన పరిస్థితి వస్తే నా భర్త తల ఒళ్ళో పెట్టుకుని చితి మంటల్లో కాలిపోవడానికైనా సిద్ధపడతాను, గాని నీ గుండెల మీద మాత్రం తల వాల్చను. నీలాంటి కాకితో కలకాలం జీవించే కన్నా హంసతో 6 నెలలు బ్రతకడున్నాయో. 100 జన్మలెత్తినా నువ్వు నన్ను చేరుకోలేవు, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో.